హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాఘవరాణి బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరైతే చాలా బాగున్నారనుకుంటున్నాను నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఒక సూపర్ నాన్ వెజ్ తోటి సీ ఫుడ్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను అంతకన్నా ముందు మీ అందరికీ కూడా పేరు పేరున నన్ను సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది నేనైతే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యాను అన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా నేను సబ్మిట్ చేశానండి సో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్స్ మానిటైజేషన్ పాలసీస్ అన్నీ కూడా సబ్మిట్ చేశాను అప్రూవ్ అయ్యింది సో ఇప్పటి నుంచి నా వీడియోస్కి మానిటైజేషన్ అనేది ఎలిజిబిలిటీ వచ్చింది సో ఇది ఈ మానిటైజేషన్ నాకు రావడానికి కారణమైన నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని చెప్పి ఆదరిస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను సో మరి నేనైతే ఈరోజు మీకు ఒక సూపర్ టేస్టీ రెసిపీతోటి మేము ముందుకైతే వచ్చేస్తున్నాం ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యలు గోంగూర కూర అండి చాలా ఎమ్మి అండ్ టేస్టీగా అయితే ఉంటుంది దీన్ని సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నేనైతే మీకు చూపించబోతున్నాను సో ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్ అండి మన రెసిపీని అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను రొయ్యలు అనేటివి ఫస్ట్ తీసుకుంటున్నానండి ఇక్కడైతే నేను రొయ్యలని ఉడికించుకోవడం కోసం ఫస్ట్ నేను ఒక వెజల్ తీసుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని నీట్గా క్లీన్ చేసుకున్న రొయ్యలను అయితే నేను ఈ ఆయిల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇందులో ఒక రెండు చిట్కెళ్ళ పసుపు ఇంకా ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి ముద్ద అనేది వేసుకోవాలండి సో ఇలా వేసుకుని ముందుగా మనము రొయ్యలు అనేటివి ఉడికించుకుంటే రొయ్యల్లో ఉన్న ఎగ్జస్ వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది రొయ్య అనేది చక్కగా కుక్ అయితే మనకి స్మెల్ అనేది కూడా ఇంకేం రాదండి ఆల్రెడీ నేను వెనిగర్ అనేది వేసి వాష్ చేస్తా కాబట్టి అసలు నీచు వాసన కానీ నీచు కానీ ఎక్కడ కూడా కనిపించదండి స్మెల్ కూడా ఉండదు సో ఈ విధంగా మనం ఫస్ట్ రొయ్యలను అయితే కుక్ చేసేసుకోవాలి ఆయిల్ ఇంకా పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మరో పక్క నేనైతే ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి సో ఇక్కడ పక్కన మనము గోంగూరను అయితే ఉడికించేసుకుందాము సో చాలామంది అయితే నూనెలో కాకుండా నార్మల్గా వాటర్లో ఉడికిస్తారు బట్ కొంచెం నూనెలో అనేది ఉడికిస్తే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి నేను ఇందులో రెండు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను మనకి ఇది మగ్గడానికి సుమారుగా ఒక నిమిషం అయితే పడుతుందండి గోంగూర తొందరగా మగ్గిపోతుంది మనకి ఎక్కువ కుక్కాల్సిన అవసరం లేదండి మగ్గితే సరిపోతుంది సో ఒక వన్ మినిట్లో మనకి గోంగూర అనేది చాలా సాఫ్ట్ గా అయితే కుక్ అండి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఒక నిమిషంలో మరో పక్క రొయ్యలు అనేటివి కూడా చక్కగా కుక్ అయిపోతూ ఉన్నాయి సో చూడండి ఈ విధంగా కుక్ అయిన తర్వాత దీన్ని మనం నెక్స్ట్ అయితే మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలండి చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత దీన్ని ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా ఉందండి నా ఛానల్ మానిటైజేషన్ అవ్వడం అనేది సో ఇదంతా కూడా మీ సపోర్ట్ వల్లనే జరిగింది ఇలానే నేను ఇంకా మరెన్నో టేస్టీ అండ్ సూపర్ రెసిపీస్ వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను ఇప్పటి నుంచి రెగ్యులర్గా సో ఇక్కడ కర్రీ కోసం నేనైతే ఫస్ట్ ఆయిల్ తీసుకుని అందులో నేను ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నానండి మీడియం సైజ్ ఆనియన్స్ ఇంకా రెండు పచ్చిమిరపకాయలు ఒక రెండు కరివేపాకు రెమ్మలు అయితే తీసుకున్నాను ఇవన్నిటిని కూడా మనము ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు అయితే కుక్ చేసుకోవాలండి ఎక్కువగా కుక్ కావాల్సిన అవసరం లేదండి ఎందుకంటే గోంగూరలో కదండి గోంగూరలో ఉల్లిపాయ అనేది చక్కగా ఉంటుంది ఆ పులుపు అనేది పట్టి నెక్స్ట్ ఇక్కడ మనము దీంట్లో కాస్త సాల్ట్ అనేది వేసుకోవాలండి తర్వాత మనం మనము గోంగూరని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా దీన్ని అయితే ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకుని ఈ ఆనియన్లోకి అయితే మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నేను ఆ మిక్సీ జార్లో కాసిన వాటర్ అనేది యాడ్ చేసేసుకుని దీంట్లో అయితే నేను మిక్స్ చేసేసుకుంటున్నాను సో గోంగూర అనేది స్మూత్గా పేస్ట్ లాగా చేసేసుకుంటే తినేటప్పుడు గ్రేవీ అనేది మనకి బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా మంది ఇలా పేసుకుంటారు మెదిపితే మనకు అక్కడక్కడ తొక్కలాగా కనిపిస్తున్నాయండి సో అందుకనే నేనైతే ఇలా వేసుకుంటున్నాను ఈ నెక్స్ట్ మనం ఇందులో నేనైతే ఫోర్ టమాటోస్ తీసుకున్నానండి చిన్న మెంతం కూర తీసుకున్నాను ఒక కట్ట కాస్త చిట్కెడ పసుపు ఒక నాలుగు స్పూన్ల కారం అయితే తీసుకుంటున్నానండి పులుపు అనేది ఉంటుంది గోంగూరలో కాబట్టి కారం అనేది కాస్త ఎక్కువ తీసుకున్న ఏం కాదండి అంత స్పైసీగా అయితే ఉండదు అయినా పులుపు ఉన్న దగ్గర స్పైసీ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందనమాట నెక్స్ట్ ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ ధనియాల పొడి కూడా తీసుకున్నాను వేస్తానండి సో ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత వీటిని అయితే చక్కగా మిక్స్ ఇచ్చుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనము ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి రొయ్యలు ఆ రొయ్యలు అనేటివి ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట వంట రాని వాళ్ళు కూడా ఈ కర్రీస్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఏదైనా ఇష్టం ఉండాలి ప్యాషన్ అనేది ఉంటే ఏదైనా కూడా నేర్చుకోవడం అనేది పెద్ద కష్టమైన పనేం కాదండి సో ఈ విధంగా మనము రొయ్యలన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకొని నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి ముద్ద ఆనియన్లో వేయడం మర్చిపోయానండి ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు అందుకే ఇప్పుడు వేస్తున్నాను మీరు అయితే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకోండి ఇప్పుడు యాడ్ చేసినా కూడా పర్వాలేదు బట్ ఆనియన్లో ఆనియన్స్ వేగిన తర్వాత వేస్తే చా బాగుంటుంది సో ఇలా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది సో ఇవన్నీ కూడా చక్కగా కలిపేసుకుని ఒకసారి మనం మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి మీడియం మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు నుండి పది నిమిషాలు లోపల కుక్ చేస్తే చూడండి ఆయిల్ అనేది ఎలా సపరేట్ అయ్యిందో అసలు చాలా ఎమ్మీగా అయితే ఉంటుందండి కర్రీ చాలా డెలిషియస్గా చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో మనం ఇక్కడ గ్రేవీ కన్సిస్టెన్సీని చూసుకుని ఆపేసుకోవచ్చండి ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ రొయ్యలు అనేటివి మనం ఉడకపెట్టినప్పుడే కుక్ అయిపోయినాయి కాబట్టి ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు సో ఇంకా నేను కాస్త చిక్కగా దగ్గరగా అయితే ఉడికించుకుందాం అనుకుంటున్నాను అందుకని నేనైతే మరొకసారి మూత పెట్టేసుకుని కుక్ చేసుకుంటున్నానండి సో ఇక్కడ మనము చూస్తున్నారు కదా కాస్త పల్చగా అయితే ఉంది అందుకని నేనైతే చిక్కగా దగ్గరగా గ్రేవీ అనేది కుక్ చేసుకోవాలనుకుంటున్నాను సో మరొకసారి మూత పెట్టేసుకుని కుక్ చేసుకుంటే సరిపోతుందండి సో చూడండి ఇంత బాగా అయితే కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇందులో మనం ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుని కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కంప్లీట్గా సపరేట్ అయిపోతుందండి ఆయిల్ అనేది కంప్లీట్గా సపరేట్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఉప్పు టేస్ట్ చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది కర్రీ అయితే చాలా ఎమ్మీగా డెలిషియస్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లోకి అయితే రోటీస్ కూడా సూపర్ కాంబినేషన్ అండి జొన్న రొట్టెలు అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది జొన్న రొట్టెల్లోకి ఈ గ్రో గోంగూర గ్రేవీ అనేది చూస్తున్నారు కదా చూస్తుంటేనే ఎంత ఎమ్మీగా ఉందో సో ఈ వీడియో అయితే నా ఛానల్ మానిటైజేషన్ అందు అయినందుకు నేనైతే స్పెషల్ వీడియో మీకోసం అయితే చేస్తున్నాను సో నా వీడియోని అయితే ఎవరు ఇంకా మరీ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అందరు ఇలానే సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి మాలాంటి కొత్త క్రియేటర్స్ని సపోర్ట్ చేసి ముందుకే తీసుకెళ్ళాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఇదండి ఈ వీడియో సో ఫైనల్గా కర్రీ అయితే రెడ్ అన్నండి నేనైతే ఇలా సర్వింగ్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను మరొకసారి పేరు పేరున అందరు సబ్స్క్రైబర్స్కి కూడా నా ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి కారణమైన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేనైతే కృతజ్ఞత తెలుపుకుంటున్నానండి చాలా థ్యాంక్స్ అందరికీ సో ఇదండి ఫ్రెండ్స్ మరెన్నో ఇలాంటి సూపర్ టేస్టీ నాన్ వెజ్ అండ్ వెజ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్